పెళ్లి చూపుల కోసం ఇంటికి వస్తున్న యువతిని రైల్లో ఈవ్ టీజర్లు వేధించారు. భరించలేని ఆ యువతి కదులుతున్న రైల్లో నుంచి దూకేసింది. తోటి ప్రయాణికులు రైలును ఆపి 108 కు సమాచారం అందించారు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ జనార్దన్ అందిస్తారు. జనార్దన్, ప్రస్తుతం ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? పోకరిల డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? జనార్దన్, అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? పోకరిల డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? రేచల్, ఈరోజు కన్యాకుమారి నుంచి నిజాముబుద్ధి వెళ్తున్న ఈ ట్రైన్ లో న్యూ టీజర్ల ఆగడాలకు ముగ్గురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దెమ్మెలెత్తిపోయారు. ఈ ప్రాణాలు పోయినా సరే ఇలా అరాచకాల నుంచి తట్టుకోవాలనే ఉద్దేశంతో ట్రైన్ ప్రకాశం జిల్లా సింగరాయకొండ వచ్చినప్పుడు కూడా రన్నింగ్ ట్రైన్ లో నుంచి కూడా ఒక యువతి దూకేయడం జరిగింది. దీంతో ఈ తోటిగా ఉన్న స్నేహితులు ట్రైన్ చైన్ లాగి దిగడంతో పరిస్థితి విషమంగా ఉన్న బాధిత మహిళను అక్కడ స్థానికుల సహాయంతో ఒంగోలు దృష్టికి తరలించి వైద్యం చేయించారు. సకాలంలో వచ్చిపోవడంతో ప్రాణాపాయం అయితే తప్పింది. కానీ ఈ యువతకి తీవ్ర గాయాల పాలయ్యాయి. ఈ యూటీజర్లు ఆగడాలు ట్రైన్ లో మొత్తం అందరూ చూస్తుండగా చేస్తున్నప్పుడు కూడా ఎవరు నిలువరించకపోయే ప్రయత్నం చేయడం అనేది అత్యంత బాధాకరం. ఈ ట్రైన్ మొత్తం కూడా ఈ ఉత్తర భారతదేశానికి చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళు చెన్నై నుంచి విజయవాడ నాన్ స్టాప్ కావడంతో రిజర్వేషన్ లేకుండానే ఈ ట్రైన్ లో అర్జెంట్ పని ఉండి ట్రైన్ లో ఎక్కడం జరిగింది. ఈ నెల్లూరు దాటిన తర్వాత మరి ఇలా ఆగడాల స్థితి నిలుస్తుంది. తప్పించుకోలేని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఇక బతికి వీళ్ళ నుంచి వెళ్దా దాటిని తప్పిందో సార్లు బతికి నాకు చచ్చిపోయినా కానీ ఇబ్బంది లేదనే పరిస్థితుల్లో రైల్లో నుంచి దూకేయడం జరిగింది. సో వీళ్ళని రైల్వే పోలీసులు ఇక్కడ స్థానికులు గుర్తించి హాస్పిటల్కి చికిత్స చేయడంతో ఈ బాధితురాలు ప్రాణాపాయం చేసి తప్పించుకోగలిగింది. వీళ్ళ రైల్వే పోలీసులు సమాచారం ఇవ్వడంతో విజయవాడలో ముగ్గురు యూటేజర్లు అదుపులోకి తీసుకున్నట్టుగా మాకు తెలుస్తుంది. రేచల్, వాళ్ళ వివరాలు ఏంటి? స్థానికులు ఏం చెప్తున్నారు అసలు దీనికి సంబంధించి? ఈ ఈవిటేజులకు పాల్పడిన వ్యక్తులు ఉత్తర భారతదేశానికి చెందిన వారిగా మాత్రం మనకు తెలుస్తుంది. కరెక్ట్ గా వీళ్ళు ఎవరు అనేది మనకి ఇంకా కొంత సమయం పడితే కానీ తెలిసే పరిస్థితి లేదు. బాధితులు అయితే విజయవాడకి చెందిన వారిగా తెలుస్తుంది. ఈ మద్రాసులో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టుగా వీళ్ళలో ఈ ముగ్గురులో ఓ యువతకి పెళ్లి నిశ్చయమై ఆ పెళ్లి పనుల మీద స్నేహితులతో కలిసి విజయవాడ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైతు, రైట్, థ్యాంక్ యూ జనార్దన్. టెక్ చేసినారు అంతా అక్కడ చెన్నైలో కంపెనీలో ఉద్యోగం పోయినారు. ఉద్యోగం వాళ్ళిద్దరు నార్త్ వాళ్ళు వాళ్ళని ర్యాగింగ్ చేశారని అమ్మాయి భయపడి దొంగడం జరిగింది. వెంటనే మా ఉన్న కానిస్టేబుల్ సింగనాయకుండా కానిస్టేబుల్ కానిస్టేబుల్ అంబులెన్స్కి ఫోన్ చేసి వాళ్ళను హాస్పిటల్కి తరించింది. హాస్పిటల్లో డాక్టర్గా ట్రీట్మెంట్ చేస్తున్నాము. మేము కూడా వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాం. అమ్మాయి సేఫ్గానే ఉంది. ఒక హెడ్ ఇంజురీ అయింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలియజేసినాం. ఆ బండిలో విషయము ఆడపిల్లలు ముగ్గురు ఉండేతలకి వాళ్ళంతా నార్తలు కాబట్టి హిందీ వాళ్ళు ర్యాగింగ్ చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి రన్నింగ్ ట్రైన్లో సింగరాయకొండలో వచ్చేసరికి అమ్మాయి భయపడి బండిలో నుంచి దూకింది. చెన్నైలో, చెన్నైలో ఎక్కింది. విజయవాడ వాళ్ళ కోసం పంపించుంటాం టీమును. విజయవాడలో పట్టుకుంటాం. చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్న ట్రైన్లో అమ్మాయిని కొంతమంది యువకులు టీజ్ చేస్తుండగా తను తాను కాపాడుకునే ప్రయత్నంలో సింగరాయకొండ రైల్వే స్టేషన్లో రన్నింగ్ ట్రైన్లో ఉన్న అమ్మాయి రైల్వే స్టేషన్లో దూకేసింది. తలకు తీవ్రమైన దెబ్బ తగలగా అది సూచరింగ్ చేసి ఆ అమ్మాయిని అబ్జర్వేషన్లో ఉంచాము.